హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకోటి చూసుకున్నట్లయితే మాత్రం మీరు నేను వీడియోస్ అనేటివి తీస్తున్నాను, బట్ ఎక్కువ మందికి రీచ్ చేసే బాధ్యత అనేది మీ చేతిలో ఉంటుంది. వీడియో తీసే బాధ్యత అనేది నా చేతిలో ఉన్నట్లయితే మీరు ఎక్కువ మందికి షేర్ చేసేది మీ చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకోసమే మీరు మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో మన ఛానల్ గురించి చెప్పి, లేకపోతే వాళ్లకు నా వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చెప్పేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న హెల్ప్ అనేది మీరు చేయండి. ఆ విధంగా మీరు చేసినట్లయితే మాత్రం నేను కూడా కొద్దిగా మంచి కంటెంట్స్ దగ్గర ఇంకా మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ అనేటివి తీస్తాను. ఈ వీడియోలో మాత్రం పేటిఎం వ్యాలెట్ నుంచి డైరెక్ట్ గా మీకు ఇష్టమైన బ్యాంక్ కి ఏ విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేటిఎం అప్లికేషన్ అయితే లేటెస్ట్ వర్షన్ గా అప్డేట్ చేసుకోండి. ప్లేస్టోర్ లో వెళ్ళినట్లయితే మాత్రం అక్కడ మై యాప్స్ లో వెళ్ళినట్లయితే లేటెస్ట్ వర్షన్ గా అప్డేట్ అనేది చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసినట్లయితే మాత్రం ఇక్కడ నాదే లైవ్ గా చూపెడుతున్నాను, నా మొబైల్ నుంచి అంటే నా అకౌంట్ నుంచే మీకు ఇక్కడ చూపెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాస్బుక్ లో వెళ్ళినట్లయితే మాత్రం 500 రూపీస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 500 రూపీస్ అనేటివి నావి ఉన్నాయి. ఇది డైరెక్ట్ గా బ్యాంక్ కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ మీరు చూసినట్లయితే మాత్రం పాస్బుక్ లో 500 ఉన్నాయి కదా, కొద్దిగా బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, వ్యాలెట్ టు బ్యాంక్ అనేది. ఆ ఆప్షన్ లో వెళ్ళిపోతున్నాను. అక్కడ వ్యాలెట్ టు బ్యాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంబడే అక్కడ 500 రూపీస్ అనేటివి ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ చేసిన వెంబడే ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ గా 0% ఛార్జెస్ నుంచి డైరెక్ట్ గా మీకు ఇష్టం వచ్చిన బ్యాంక్ కి మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఏ బ్యాంక్ ఉన్నా, SBI బ్యాంక్ ఉన్నా, పేటిఎం పేమెంట్ బ్యాంక్ ఉన్నా, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నా, అలా ఏ బ్యాంక్ అన్నా మీరు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ప్రొసీడ్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అనేటివి అడుగుతాయి. అక్కడ మీ నేమ్ ఇవ్వండి, అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అకౌంట్ నెంబర్ అడుగుతుంది. అకౌంట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత IFFC కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ చేసిన వెంబడే ఇక్కడ మీకు అక్కడ మీ పేటిఎంకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీ వెరిఫై అయిన తర్వాత ఇంకొక ఓటీపీ వచ్చేస్తుంది, అది కూడా వెరిఫై అనేది చేసుకోండి. వెరిఫై చేసుకున్న వెంటనే మీకు డైరెక్ట్గా మీకు ఏ బ్యాంక్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ లో డైరెక్ట్ గా అమౌంట్ అనేటివి వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ అనేది అంటే సారీ ట్రిక్ అనేది యూజ్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అలా మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఛానల్ వీడియో అంటే మన ఛానల్ యొక్క లింక్ అనేది షేర్ చేసి, లేకపోతే వీడియో షేర్ చేసి వాళ్ళకు సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న హెల్ప్ అనేది మీరు చేస్తూ ఉండండి. ఆ విధంగా చేసినట్లయితే మాత్రం ఇంకా ఎనర్జెటిక్ గా మంచి మంచి టాపిక్స్ మీద వీడియోస్ అనేటివి తీస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.